కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కాపు ఉద్యమ నాయకుడు ఆకుల రామకృష్ణ రావులపాలెం టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. కాపు ఉద్యమ సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు రాష్ట్రం పరిధిలో లేదని దీనిపై నేను ఆలోచిస్తానని మాట ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 200 కోట్లు మంజూరు చేస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కాపు నేస్తామని ఆర్భాటాలు చేస్తున్నారన్నారు. ఉద్యమ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపు యువతకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్లు ఇచ్చారని వైఎస్ఆర్ ప్రభుత్వంలో కార్పొరేషన్ మాటే లేదని ఏ కులాల కార్పొరేషన్ అయినా కార్పొరేషన్ చైర్మన్లు పేరుకే తప్ప ఉపయోగాలు లేవని విమర్శించారు. పథకాల పేర్లు పెట్టేసి ఇన్ని వేల కోట్లు ఇస్తున్నామని ఒక సాక్షి పేపర్లోనే ప్రకటన అవుతుందని అన్నారు. కాపుల చిరకాల కోరిక కాపు రిజర్వేషన్ కానీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ కానీ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్లు ఇవ్వకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా నిలిచిపోతారంటూ కాపుల దోషిగా నిలిచిపోతారంటూ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకటించడం రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చని తేల్చి చెప్పినా మీకు అధికారం ఉండి చేయకపోవడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయి. కాకపోతే అడిషనల్గా మీరు కొన్ని పథకాలు ఒకటో రెండో పథకాలు మీరు పెట్టుండొచ్చు, కానీ ఆ పథకాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా సెపరేట్గా విడగొట్టేసి మేము ఏదో చేస్తున్నామని చెప్పడం మాత్రం చాలా అభూత కల్పనలు. ఈ అభూత కల్పన ద్వారా మభ్యపరచడం అనేది చాలా బాధాకరం. ఇది ప్రభుత్వం ఆఖరికి లెక్కలు లెక్కేసుకుంటే ఇక రాష్ట్ర బడ్జెట్లో ఏ కులానికి ఎంత చేసామనే పరిస్థితి తీసుకొచ్చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇది మీరు ప్రభుత్వ విధానంలో మీరు ఒక కార్పొరేషన్ ద్వారా ఆ కార్పొరేషన్ ఆ కమ్యూనిటీకి ఏం చేయాలన్న దాని మీద సవ్యమైన చర్చ చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం ఏ రకంగా వాళ్ళు పాటుపడాలి, వాళ్ళు ఏ రకంగా పైకి తీసుకురావాలన్న దాని మీద ఆ కార్పొరేషన్ నిధులు ఖర్చు పెట్టాలి తప్ప మీరేదో మీ సొంత పథకాలు పెట్టుకున్నారు. మేమేం కాదంటలేదు. మీ విధానం ప్రభుత్వ విధాన ప్రకారం మీరు చేసుకున్న విధానాల్లో లబ్ధిదారు లిస్టు ప్రకారం మీరు ఇన్ని వేల కోట్లు ఇచ్చేసేవంటే ఇక రాష్ట్ర బడ్జెట్లో అన్ని కులాలకి ఈ రకంగా లెక్కేస్తే మీరు చెప్పిన బడ్జెట్ అంచనాలే కాదు ఇంకా దాటిపోయే పరిస్థితి ఉంటుంది. ఇది వాస్తవం కాదు. గతంలో కాపులందరికీ కాపు తెలగ బలిజ కులాలకి విద్యా దీవెన అని ఉండేది. వారికి ఉన్నత విద్యకి విదేశీ విద్యలో 10 లక్షలు 15 లక్షలు 10 లక్షల వరకు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ విద్యార్థులందరూ కూడా వారు చాలామంది విదేశాల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళకి సెకండ్ పేమెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వకుండా వాళ్ళు బాధపడుతున్నారు. ఎంతోమంది విద్యార్థులు మాకు ఫోన్ చేస్తున్నారు, మీ కాపు కార్పొరేషన్ చైర్మన్కి ఫోన్ చేస్తున్నారు, మీ మంత్రులకు ఫోన్ చేస్తున్నారు, మీ ఎమ్మెల్యేలకు చెప్తున్నారు. మరి ఒక గవర్నమెంట్ కమిట్ అయినటువంటి విధానాన్ని రెండో గవర్నమెంట్ వచ్చి తీసేస్తే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ రకంగా దెబ్బతింటారన్నది ఏనాడైనా ఆలోచించారా? విదేశీ విద్యకి మరి మిమ్మల్ని ఒక గవర్నమెంట్ నమ్ముకుని విదేశాలకు వెళ్ళిపోతే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటి? మరి ఆ రకంగా అటువంటి పథకాలు ఏ రకంగా ఎన్ని తీసేశారనేది మీకు తెలియదు కాదు. అట్లాగే కౌలు రైతులు అంటున్నారు మీరు. మరి కౌలు రైతులు అగ్రవర్ణాల పేదలకు కౌలు రైతులు రైతు భరోసా లేదన్నారు. ఆ పేదలకు అగ్రవర్ణ కౌలు రైతులకే లేదన్నారు. అగ్రవర్ణాలు కూడా కాపు తెలగ బలిజలు కూడా ఉన్నారు, వాళ్ళు పేద కౌలు రైతులు ఉన్నారు. వారికి ఏనాడైనా మీరు ఒక్క రూపాయి సహాయం అందజేశారా? కాబట్టి అనేక గతంలో ఉన్నటువంటి సౌకర్యాలు కూడా మీరు తీసేసిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈ దృష్టిలో పెట్టుకోకుండా మేము కాపులకి మేము న్యాయం చేసేసాం, కాపుల కోసం అన్నీ మేము అన్ని రకాల సదుపాయాలు మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్న విధానాన్ని నేను పూర్తిగా మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. దయవుంచి ఇప్పటికైనా విజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ వారిని ఒక్కటే కోరుతా ఉన్నాం, కాపుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి రిజర్వేషన్ ప్రక్రియని పూర్తి చేయండి. కాపులకి మీరు ఇస్తానన్న 2000 కోట్లు 10000 కోట్లు పద్ధతి ప్రకారం కాపు కార్పొరేషన్కి రుణాలు గతంలో రుణాలు ఇచ్చేవారు. ఒక్కలో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తు పథకాన్ని ప్రారంభిస్తూ కాపు తెలగ బలిజ ఒంటరి కులాలకు మేము అనేక సదుపాయాలు కల్పిస్తున్నాం, కాపులందరికీ కూడా న్యాయం చేస్తున్నామని చెప్పి వారు సభావేదికగా చాలా సగర్వంగా ప్రకటించడం జరిగింది. దానికి కాపు మంత్రులు ఎమ్మెల్యేలు కాపు సామాజిక గురించి చెప్పినటువంటి నాయకులందరినీ అభినందిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సన్మానం కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. కానీ కాపు నాయకులు కాపు మంత్రులు కాపు ఎమ్మెల్యేలు నేను ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కాపు ఉద్యమం కాపుల యొక్క రిజర్వేషన్ కోసం కాపుల యొక్క అభ్యున్నతి కోసం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి ఆ రోజున మేము అందరం ఉద్యమం చేయడం జరిగింది.
మరి కాపులు కాపు తెలగ బలిజ వంటరి కులాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాన్ని ఏ రకంగా మరి పరిగణలోకి తీసుకోకుండా అసలు ఆ అంశాన్ని పక్కకు పెట్టేశారు. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అదే పిఠాపురం అదే జగ్గంపేట ఏరియాలో ఇది నా పరిధిలో లేని అంశం నేను అవకాశం ఉంటే పరిశీలిస్తానని చెప్పేసి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇటీవల రాజ్యాంగ సవరణ 127వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఒక కులాన్ని బీసీలో చేర్చాలన్నా తీసేయాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందని చెప్పేసి కేంద్ర పార్లమెంటు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారాన్ని దఖలపరచడం జరిగింది. నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు మీ దగ్గర అధికారం ఉందా లేదా? అసలు ఒక కులాన్ని బీసీలో చేర్చే అధికారం ఉందని చెప్పి స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా మీకు ఇచ్చింది. మీరు సొంతంగా జాబితా తయారు చేసుకునే అధికారం మీకు ఇచ్చింది. కాబట్టి కాబులు యొక్క రిజర్వేషన్ అంశము ఇప్పుడు మీ చేతుల్లో ఉందా లేదా? ఇది నేను ఇది కాబులే కాపు తెలగ బలిజ వంటరి కులాలు అందరూ అడిగే క్వశ్చన్. ఎందుకంటే ఇదే సమస్య మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహరావు గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు ఈ రిజర్వేషన్ అంశాన్ని మీరు చెయ్యాలని చెప్పేసి అడిగితే కేంద్ర ప్రభుత్వం రిటర్న్గా రాజ్యసభలో వారు ఆన్సర్ చేయడం జరిగింది. ఈ అధికారం మన చేతిలో లేదు, ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కుల కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు ఆయన ఇచ్చి 1000 కోట్లు కాదు నేను 2000 కోట్లు ఇస్తాను 5 సంవత్సరాల్లో 10000 కోట్లు ఇస్తానని చెప్పారు. మీరు ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే మన సాక్షి పేపర్లు అని ఇతర పేపర్లు చాలా ఉన్నాయి, కానీ సాక్షి పేపరే ఎందుకంటే తమరు ఆధీనంలో తమరు అనుగుణంగా నడిచే పేపర్ కాబట్టి ఈ సాక్షి పేపర్లోనే అనేక పథకాలు చెప్పారు. ఈ పథకాల ద్వారా దాదాపు 32000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరా, జగనన్న అమ్మఒడి, జగనన్న తోదుడు, ఉచిత పంటల బీమా, ఇంటి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న తోడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ మత్స్య భరోసా, వైఎస్ఆర్ నేత నేస్తం, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ బీమా, ఇట్లా అనేక పథకాల్లో ఆయా పథకాల్లో ఉన్నటువంటి డీబీటీ లబ్ధిదారుల క్రింద మీరు దాదాపు 16000 కోట్లని నాన్ డీబీటీ కింద జగనన్న గోరు మీద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, విద్యా కానుక, ఇళ్ల పట్టాలు, జగనన్న ఇల్లు ఇవన్నీ కలిపి 16000 కోట్లు దాదాపు 32000 కోట్ల రూపాయలు కాపులకు మేము ఖర్చు పెట్టాం. కేవలం మేము ఇస్తానన్న 2000 కోట్లు కాదు 3 సంవత్సరాల్లోనే 32000 కోట్లు ఇచ్చేమని చెప్తున్నారు. మరి ఈ పథకాలు గతంలో లేవా? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన అన్ని పథకాల్లోనూ కాపులు కోటా కింద విడగొట్టేసి మీరు ఈ ఆయా పథకాలను లబ్ధిదారుల లిస్టు ప్రకారం మీరు అన్ని ఇచ్చేశారంటే ఇది ఒక్క కాపులకైనా జరిగేది, లేకపోతే మిగతా వర్గాలకు ఏమి ఇవ్వట్లేదా? 32000 కోట్లు ఇచ్చేసేవంటున్నారు. 32000 కోట్లే కాదండి, ఉచిత రేషన్ అనే పథకం ఉంది అది కూడా మర్చిపోయారేమో. ఆ ఉచిత రేషన్లో కూడా కార్డుల ప్రకారం లెక్కేస్తే నెలకు 100 కోట్లు వస్తుంది. అట్లాగే ఉచిత మోటార్లకి అందులో కూడా కాపు లబ్ధిదారులు ఉంటారు, ఆ మోటార్ల పథకంలో కూడా పెడితే అది కూడా లబ్ధి వస్తుంది. లేదా ఉపాధి హామీ పథకాల్లో పెడితే ఈ కాపు తెలుగు బలిజ వంటరి కులాలు కూడా లిస్టు. కాబట్టి ఇవి కూడా లెక్కేసేసుకుంటే 32000 కోట్లు ఏంటండి 50000 కోట్లు వస్తాయి. కాబట్టి ఈ రకంగా గతంలో ఉన్న పథకాలు అప్పుడు ఇచ్చేవారు మీ నాన్నగారు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఈ ఆరోగ్యశ్రీలు, ఈ ఫీజు రీఎంబర్స్మెంట్లు, ఈ పథకాలన్నీ అప్పుడు ఉన్నాయి. రాష్ట్ర పరిధిలోని అంశము రాష్ట్రం చేసుకోవచ్చని చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో. ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, ఇప్పుడు ఈ అధికారం మీ చేతిలో ఉందా లేదా? లేదంటే చెప్పండి, తప్పేమి లేదు, మేమైతే ఉందని చెబుతున్నాం. గౌరవ మంత్రులు, గౌరవ కాపు సామాజిక సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ విషయంలో ఒకసారి పునరాలోచించాలి. నా దగ్గర అధికారం లేదని చెప్పాడు ఆయన, మీ దగ్గర అధికారం ఉందని చెప్తున్నా. కాబట్టి 127 రాజ్యాంగ సవరణ ప్రకారం మీకు దరఖాస్తు రిజర్వేషన్ ప్రక్రియని మీరు ఏ రకంగా దాన్ని మీద మీరు ఆ సమాధానం చెప్తారో తెలియపరచాలి.
రెండు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం మోడీ గారు ఆ రోజున కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, అప్పుడున్న పరిస్థితుల ప్రకారం బీసీ రిజర్వేషన్ అవ్వట్లేదు కాబట్టి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% మీకు ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజున రాష్ట్రంలో అసెంబ్లీలో గెజిట్ ద్వారా కూడా ఎన్ని ప్రకటిస్తే మీరు వచ్చిన తర్వాత ఆ 5% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కూడా తీసివేయడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ వివాదం మీరు కోర్టు పరిధిలో ఉందని చెప్పేవారు. ఈ వివాదం మీద మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద హైకోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా? ఏ రకమైన ఆర్డర్ అని ఇచ్చిందా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద? అసలు ఏ రకమైన ఆర్డర్ ఇవ్వకుండానే హైకోర్టు న్యాయ పరిధిలో ఉన్న అంశాన్ని ఏ రకంగానూ వాళ్ళు ఆర్డర్ ఇవ్వకుండానే మీరే తొలగించేసేసి కోర్టు పరిధిలో ఉందని చెప్పి నేను తీసేశానంటే ఏ రకంగా సమంజసం? మీరు ఇవ్వలేదా రిజర్వేషన్? గత ప్రభుత్వం ఇచ్చింది పోరాటాల ఫలితంగా. ఆ రిజర్వేషన్ కూడా మీరు తీసేశారు. అంటే ఏ కాపు ఉద్యమం అయితే రిజర్వేషన్ కోసం పోరాడిందో ఆ రిజర్వేషన్ అంశం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ లేదు, బీసీస్ ప్రత్యేక రిజర్వేషన్లు లేదు. అంటే అసలు రిజర్వేషన్ అంశాన్ని మీరు తీసేశారు. మీకు అధికారం ఉందని మేము చెబుతుంటే దానికి మీరు మా దగ్గర అధికారం లేదంటున్నారు. ఇది వాస్తవమా కాదా? అధికారం ఉందా లేదా సూటిగా మిమ్మల్ని అడుగుతున్నాం. ఆ రిజర్వేషన్ అంశాన్ని ఏ రకంగా మీరు పరిశీలించి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇక రెండు వాటికి ఆ గతంలో కేటాయించినవి కానీ లేదా కొత్తగా మీరు కేటాయించినవి కానీ ఆపు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలి. నేను ఈ ఒక్క కార్పొరేషన్ అంటలేదు, అన్ని కార్పొరేషన్లు ఇదే పరిస్థితి. పేరుకు కార్పొరేషన్లు తప్ప, పేరుకు కార్పొరేషన్ చైర్మన్లు తప్ప, పేరుకి డైరెక్టర్లు తప్ప ఏ విధమైనటువంటి అధికారాలు లేవు. ఆర్థిక అవసరాలు తీర్చే పరిస్థితి ఆ కార్పొరేషన్ లేవు అన్నది జగద్విత్తం, అందరికీ తెలుసు. కాకపోతే మీ ఎదురుకుండా మాట్లాడలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు. దయవుంచి వాస్తవాన్ని ఎరగండి. మీ పథకాల ద్వారానే లిస్టులు పెట్టేసి ఇన్ని వేల కోట్లు ఇచ్చేసామని చెప్పడం అనేది వాస్తవం కాదు. గత ప్రభుత్వాలు కూడా ఈ రకమైన పథకాలన్నీ గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. మీరు కేవలం ఏదో ఒకటో రెండో పథకాల ద్వారా మీరు 400 కోట్లు 500 కోట్లు ఇచ్చి కాపులందరికీ మేము న్యాయం చేసేవన్న విధానాన్ని మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. కాపులకు చిరకాల కోరికైన రిజర్వేషన్ ప్రక్రియ కానీ కనీసం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ మీరు ఇవ్వకుండా ఆ రిజర్వేషన్లు లేకుండా ఈ రిజర్వేషన్లు లేకుండా తీసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. కాపుల ద్రోహిగా మీరు నిలబడతారు భవిష్యత్తులో. ఇది మీకు మంచిది కాదు. ఈ విధానాన్ని ఒకసారి పునఃసమీక్ష చేసుకోండి. మీ దగ్గర అధికారం ఉంది, మీరు లిస్టులో పెట్టే అధికారం మీ దగ్గర ఉంది. ఇవాళ కేంద్రం ప్రకటించినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం అటు బీసీ రిజర్వేషన్ కానీ అటు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ కానీ రెండు రిజర్వేషన్లు కూడా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇది స్పష్టం. ఈ విషయంలో కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాపు సామాజిక వర్గం చెందిన పెద్దలు ఒక్కసారి పునఃసమీక్ష చేసుకోండి. లేకపోతే చరిత్రలో కాపుల ద్రోహిగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం.